చాలా మంది జన సైనికులు అంటేనే వాళ్ళకి తొందర ఎక్కువ. దున్నపోతి ఏంటంటే దోణి కట్టేస్తా ఉన్నంత తొందర. సో ఆలివర్ రాయ్ అనే వ్యక్తి ఒక 4 సంవత్సరాలు జనసేన తరఫుని భీముల్లో కంటెస్ట్ చేసి ఆయనకి సీటు రాలేదని మనస్తాపం చెంది ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని వైసీపీ వాళ్ళు ట్రాప్ చేసి మనకి ఎగ్నెస్ట్గా వాడడానికి ఒక ప్రయత్నం, అది కూడా ఒక మతపరమైన దీంతో తీసుకొచ్చిన ప్రయత్నం. అందులో అలివర్ రాయ్ గారు రిక్వెస్ట్ చేస్తూ, సార్ బాస్ నుంచి ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది, క్రిస్టియన్స్ మనోభావాలు చాలా దెబ్బతున్నాయి, కాబట్టి మీరు ఇందులో కొద్దిగా చొరవ తీసుకుని ఏదైనా స్టేట్మెంట్ ఇప్పిస్తే బాగుంటుందని ఆయన నాకు మెసేజ్ పెట్టారు. దానికి తిరిగి నేను ఏం మెసేజ్ పంపించానంటే, అందులో నైతిక విలువలు దిగజారినట్టు కనబడుతున్నాయన్నాడు బాస్. అప్పుడు నేను చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు నైతిక విలువలు దిగజారడం అనే సమస్య ఉండదు, మీరు అపార్థం చేసుకుంటే అపార్థం చేసుకున్నారు, దాన్ని మీరు అర్థమయ్యేటట్టు చెప్తాము, మండే మనం కూర్చొని మాట్లాడదామని చెప్పాను. ఇంత మాత్రమే చెప్పాను. దానికి ఆయన పవన్ కళ్యాణ్ గారితో క్షమాపణ చెప్పిస్తానన్నారు సత్యనారాయణ గారు అని చెప్పి ఒక అబద్ధం ఆయన వాడాడు. దాన్ని మీరు నిజం అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పే పరిస్థితి అటు వస్తే మనం అందరం సూసైడ్ చేసుకోవాలి. ఈ రాష్ట్ర ప్రజలకు కానీ లేకపోతే మా పవన్ కళ్యాణ్ అభిమానులకు కానీ నేను చెప్పేది ఏంటంటే, ఇటువంటి వదంతుల్ని నమ్మి మీరు రియాక్ట్ అయిపోయి ఓవర్ రియాక్ట్ అయిపోయి అవతల వ్యక్తి అసలు ఎందుకు పనికిరాని ఒక వ్యక్తిని మనం తీసుకొచ్చి మనం ప్రచారంలో పడుతున్నాం. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలో మనం భాగస్వామ్యం అవుతున్నాం. సైలెన్స్ స్పీక్స్ మోర్ లౌడర్ మచ్ లౌడర్ అండర్స్టాండ్ సంబడీ సైలెంట్ మీన్స్ యూ షుడ్ అండర్స్టాండ్ ది యాక్షన్ బిహైండ్ ది సైలెంట్. నిన్న కాక మొన్న బీజేపీ తాలూకు సంబంధించిన లేకపోతే హిందూ మతానికి సంబంధించిన సాధువులు అందరూ పవన్ కళ్యాణ్ గారి ఫోటో తగలబెట్టడానికి వచ్చారు. మన జన సైనికులు, మన లీడర్స్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో, సతీష్ గారు, మన శివగారు ఇద్దరు కలిసి వెళ్ళి వాళ్ళ ముందు ఆల్మోస్ట్ తిరుగుబాటు చేశారు. కారణం ఏంటంటే మిస్అండర్స్టాండింగ్. పవన్ కళ్యాణ్ గారు పూర్తి పాఠాన్ని వినిపించిన తర్వాత ఆ ఎవరైతే శ్రీనివాస సరస్వతి ఉన్నారో ఆయన, సత్యగారు మీరు మాకు చాలా కాలంగా నాకు తెలుసు, మీరు చాలా సుపరిచితులు, నాకు అదే అనుకున్నాను, ఏదో పొరపాటు జరిగింది, కానీ చాలా క్లియర్ వీడియో వచ్చేసరికి ఆ వీడియో ఎవరు పంపించారండి? వైసీపీ వాళ్ళు ఆ వీడియోని కట్ చేసి బీజేపీ ఢిల్లీ ఆఫీస్కి, విహెచ్పికి, ఆర్ఎస్ఎస్కి పంపించారు. పంపిస్తే దాన్ని పట్టుకొని బీజేపీ వాళ్ళు మనమే తిరగబడ్డారు హిందువులు. ఇప్పుడు క్రిస్టియన్స్ మనమే తిరగబడ్డానికి ఒక కుట్ర జరుగుతుంది. ఆ కుట్రకు మూలాలు ఏవో తెలుసుకోకుండా ఒక వ్యక్తిని పట్టుకొని దాన్ని నిందించి పరనిందించి ఇది చేసి అది చేసి మనలో మన వాట్సాప్లు వద్దండి. మనంతా వాట్సాప్లు. నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడుతుంటే సైలెంట్ గా నిశ్శబ్దంగా ఉండలేదని చెప్పి జన సైనికుల మీద మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారు నేను తీవ్ర ఆయన భాషలో మాట్లాడడం చూశాను నేను. సో మీరు జన సైనికులకు కావాల్సింది క్రమశిక్షణ. క్రమశిక్షణతో జన సైనికులు ఉంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డే హక్కు ఈ రాష్ట్రంలో ఎవరికి లేదు. కాబట్టి నేను జన సైనికులు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, బీ కామ్, బీ కూల్ అండ్ థింక్ బిహైండ్ ఎనీ మెసేజ్. డోంట్ స్ప్రెడ్ ద మెసేజ్ వితౌట్ టాకింగ్ టు ద పర్సన్. ఎవడైనా నా మీద మెసేజ్ పెడితే ముందు నాతో మాట్లాడాలి. నాతో మాట్లాడకుండా మీరు గ్రూపుల్లో పెట్టుకోవడం. సో ఇది ఎక్కడైనా సరే మీరు విజ్ఞప్తితో ఉంటే పార్టీకి మంచి జరుగుతుంది. ధన్యవాదాలు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.